కర్నూలు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. 8 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది. జిల్లాలోని కర్నూలు, ఆదోని, నంద్యాల ఆర్డీఓ కార్యాలయాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇద్దరు ఇండిపెండెంట్లు బరిలో ఉండగా, ప్రధానంగా టీడీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి, వైసీపీ అభ్యర్థి డి వెంకటేశ్వరరెడ్డి మధ్య పోటీ ఉంది. జిల్లా వ్యాప్తంగా 1087 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 2011 స్థానిక సంస్థల ఎన్నికల్లో 80.5% పోలింగ్ నమోదైంది. ఈసారి పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. జిల్లాలో 53 మంది జడ్పీటీసీలు, 807 మంది ఎంపీటీసీలు, 218 మంది కౌన్సిలర్లు, 8 మంది ఎమ్మెల్యేలు, 1 ఎంపీ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఒంగోలులో వైసీపీ ఎన్నికల బరి నుంచి ఉపసంహరించుకోవడంతో ఇప్పుడు అందరి చూపు కర్నూలు వైపు ఉంది. ఎవరు గెలుస్తారనే దానిపై చర్చ సాగుతోంది.